आंध्र प्रदेश రాజకీయాలు యూటర్న్ మాదిరిగా కొనసాగుతున్నాయి। అయితే పట్టాభి రామ్ చేసిన వ్యాఖ్యలకు గాను పోలీసులు ఆయనను అరెస్ట్ చేయడం, రెండు రోజుల్లో అతనికి బెయిల్ వచ్చింది। బెయిల్ రావడంతో పట్టాభిగా ఒక్కసారిగా బయటకు వచ్చాడు। కానీ ఇంటికి చేరుకోనే లోపే పట్టాభి అదృశ్యమంటూ కూడా వార్తలు వచ్చాయి। అనూహ్యంగా రెండు రోజులు అజ్ఞాతంలో ఉన్న పట్టాభి నిన్న శంషాబాద్ ఎయిర్‌పోర్ట్ లో దర్శనం ఇచ్చారు। ఏకంగా మాల్దీవ్స్ కు వెళ్తున్నట్టుగా సమాచారం అందుతోంది। मरी हुटात्न पट्टाभि मालदीव्स की एंदुकु वेल्तुन्नारु? चंद्रबाबु ढिल्ली टूर लो बिजीगा उन्ना ई टाइम लो पट्टाभि राम ओक्कसारिगा इप्पुडु देशं विडिचि एंदुकु वेल्लिपोयारु अंटे ई प्रश्नकु गल समाधानं इप्पुडु सरिग्गा दोरकडं लेदनि तेलुस्तुंदि। पट्टाभि राम रहस्य प्रयाणं वेनुक चंद्रबाबु कीलक हस्तं एमैना उंदा अंटे तेलुगुदेशं पार्टी नेतलु अवुननि समाधानं चेबुतुन्नारु। पट्टाभि राम इक्कड उंटे मरोसारि पट्टाभि रामनि अरेस्ट चेसि चुक्कलु चूपिस्तारनि భయంతోనే పట్టాభి నన్ను ఎక్కడికైనా పంపించండి సార్, నాకు పర్మిషన్ ఇవ్వండి సార్ అని చంద్రబాబును కోరినట్టుగా తెలుస్తుంది। దీనికి గాను చంద్రబాబు హుటాహుటిన వెంటనే మాల్దీవ్స్ కు వెళ్ళమని సలహా ఇచ్చినట్టుగా సొంత పార్టీ తెలుగుదేశం పార్టీ నుంచి కూడా కీలక సమాచారం అందుతోంది। ఇదంతా బాబు గారి డైరెక్షన్ లో భాగమేననేది కూడా క్లియర్ కట్ గా తెలిసిపోతుంది। బహుశా ఈ రహస్య ప్రయాణం వెనుక ఈ ఉద్దేశం ఉందనే చాలా మంది అంటున్నారు। పట్టాభి రాంపై మరో కేసు కూడా నమోదైన విషయం మనకు తెలిసిందే। మత్సకారులంతా కలిసి తమ యొక్క మనోభావాలకు దెబ్బతినే మాదిరిగా పట్టాభిరామ్ ప్రెస్ మీట్ లో తమను కించపరిచేలా వ్యాఖ్యలు చేశారంటూ కూడా వాళ్ళు విజయనగరం జిల్లా బోగారంలో కేసు నమోదు చేశారు। దీంతో పట్టాభిరామ్ ను మళ్ళీ ఏ క్షణమైనా పోలీసులు అరెస్ట్ చేయొచ్చు। ఇక్కడ ఉంటే ఇదే గొడవలు, ఖచ్చితంగా కొద్ది రోజులు అలా మాల్దీవ్స్ లో ఉండిరా అని చంద్రబాబు పంపించినట్టుగా తెలుస్తుంది। అందుకే హుటాహుటిన పట్టాభి రహస్య ప్రయాణం చేసినట్టుగా తెలుస్తుంది। ఏకంగా దేశం విడిచి పారిపోతాడా అంటూ సోషల్ మీడియా వేదికగా ఇప్పుడు వైసీపీ అభిమానులు కామెంట్లు పెడుతున్నారు। భయపడి పారిపోయావ్ పిరికివాడా అంటూ కొందరు కామెంట్లు పెడుతుంటే చంద్రబాబు చెప్పాడా హుటాహుటిన బ్యాగ్ సదుర్కొని జంప్ అయ్యావ్ అంటూ మరికొందరు కామెంట్లు పెడుతున్నారు। మరి మీరు ఎలా కామెంట్ చేస్తారో ఈ మా ఈ కామెంట్ బాక్స్ లో కామెంట్ చేసి తెలపండి।